హాయ్ ఫ్రెండ్స్, నేను మీనాంచి. మా నాన్నమ్మ వంటలోకి స్వాగతం. ఈరోజు ఎండుమిర్చి ఉసిరి పచ్చడి ఎలా తయారు చేయాలో తెలుసుకుందాం. ముందుగా స్టవ్ వెలిగించి ఓ ప్యాన్ పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసి ఒక స్పూన్ ధనియాలు, 10 నుంచి 15 వరకు ఎండుమిర్చి, 3 వెల్లుల్లి రెబ్బలు వేసి సిమ్లో పెట్టి ఎర్రగా వేయించుకోవాలి. తర్వాత ఇందులో కరివేపాకు కూడా వేసుకోవాలి. ఇలా వేగిన ఎండుమిర్చిని చల్లారడానికి పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు అదే స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకొని అందులో 2 స్పూన్లు ఆయిల్ వేసుకొని ఎండుమిర్చి, తాలింపు దినుసులు, జీలకర్ర, కరివేపాకు వేసుకొని తాలింపుకి రెడీ చేసుకోవాలి. ఇది కూడా చల్లారడానికి పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు ఈ చల్లారిన ఎండుమిర్చిని ఒక మిక్సీ జార్లోకి వేసుకొని పౌడర్లా చేసుకోవాలి. ఇందులో 3 స్పూన్లు ఉసిరి తక్కువ కూడా వేసేసుకుందాం. అలాగే ఉప్పు ఏమైనా సరిపోకపోతే కొంచెం వేసుకొని కొద్దిగా వాటర్ పోసుకొని ఇలా పచ్చడిలాగా చేసుకోవాలి. ఇందులో చల్లారిన తాలింపు వేసేసి కలిపేసుకోవడమే. ఈ ఉసిరి పచ్చడి వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకొని తింటే చాలా బాగుంటుంది. మీరు కూడా టేస్ట్ చేసి ఎంజాయ్ చేయండి.